Hello friends, here is manam top 5 Indian inventions gunchi telusukobothunnam. Video loki velladanikanna mundu small request. Meer mana William Tech channel first time visit ainatayite subscribe chesukoni pakkana vachi bell icon ni tap chesi naaku mee support ivvagalaru. Meeru chustunnaru William Tech Info series episode 5. ప్రపంచంలో ప్రాచీనమైనవిగా తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్న దేశాలలో మన దేశం మూడో ప్లేస్లో నిలవడం ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం. మన ఈ ప్రాచీన దేశం ప్రపంచానికి అందించిన ఇన్వెన్షన్స్లో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, చెస్. అది క్రీస్తు శకం 6th century గుప్త ఎంపైర్ టైంలో ఇన్వెంట్ చేయబడింది చతుర్ రంగ. కానీ ఇది ఇప్పుడు మనం చూస్తున్న చెస్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ గేమ్ ఇండియా నుండి పర్షియాకి, పర్షియా నుండి అరబ్స్ దగ్గరికి, ఆ తర్వాత సౌత్న్ యూరోపియన్కి స్ప్రెడ్ అయింది. ఇలా 15th century వచ్చేసరికి చెస్ ఇప్పుడు మనం చూస్తున్న రూపంలోకి వచ్చేసింది. ఇది ఒకటే కాదు, ఈరోజు స్నేక్స్ అండ్ ల్యాడర్స్గా ప్రపంచానికి పరిచయమైన ఈ గేమ్ కూడా మన ఇండియన్ ఇన్వెన్షనే. నంబర్ 2, 0. 5th century AD ఆర్యభట్ట జీరోని కనుక్కున్నారు. ఈయన ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్. కానీ నిజానికి జీరో ఇన్వెంట్ చేసింది శ్రీ ఆర్యభట్ట గారు మాత్రమే కాదు. ఆర్యభట్ట గారు జీరో సింబల్ని మాత్రమే కనుక్కున్నారు. కానీ జీరో వాల్యూని కనుక్కున్నది 7th century చెందిన బ్రహ్మగుప్త గారు. మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండవచ్చు, ఆర్యభట్ట జీరో ఇన్వెంట్ చేయడానికంటే ముందు క్యాలిక్యులేషన్స్ ఎలా చేసేవారు, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఎలా నోట్ చేసేవారు అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పట్లో జీరో అనబడే సింబల్ మాత్రమే లేదు, కానీ మిగతా అన్ని నంబర్స్కి డెసిమల్ సింబల్స్ ఉండేవి. మరి టెన్స్, హండ్రెడ్స్ ఎలా రాసేవారంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది దేవనగరి లిపిలోని డెసిమల్ సింబల్స్. దేవనగరి లిపి మన భారతదేశపు ప్రాచీన లిపి. ఇక్కడ 10, 20, 30 అంటూ వాటి వాటికి సపరేట్ సింబల్స్ ఉండేవి. మన అందరికీ సుపరిచితమైన రోమన్ నంబర్స్లో కూడా జీరో సింబల్ ఉండదు. ఇలా అన్ని భాషలలో వాటి వాటి సింబల్స్ వాటికి ఉండేవి. ఆ రోజు బ్రహ్మగుప్త ఆర్యభట్టల జీరో ఇన్వెన్షనే ఈరోజు బైనరీ కోడ్ ప్రోగ్రామింగ్కి దారితీసింది, అంటే డిజిటల్ కంప్యూటర్ ఇన్వెన్షన్ సాధ్యమయ్యేలా చేసింది. నంబర్ 3, ప్లాస్టిక్ సర్జరీ. ఈ ప్లాస్టిక్ సర్జరీ 19th century నుండి ప్రపంచానికి పరిచయమైంది. కానీ మన దేశంలో క్రీస్తు పూర్వం 600లలోనే సుశ్రుత అనబడే సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ చేసేవాడు. ఈయన ఆ కాలంలోనే స్కిన్ ప్లాంటేషన్, అలాగే నోస్ రీకన్స్ట్రక్షన్, ఐ సర్జరీ లాంటి సెన్సిటివ్ కేసెస్ కూడా డీల్ చేసేవాడు. సుశ్రుత సహిత అని ఆయన బుక్లో ఇలా చాలా రకాల సర్జరీస్ గురించి మెన్షన్ చేశారు. ఇందులో 184 chapters, అలాగే 1120 diseases గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నంబర్ 4, షెడ్ బటన్స్. ఈ షెడ్ బటన్స్ వచ్చాక క్లాత్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇవి 13th century జర్మనీలో మొదటిసారిగా వాడినట్టుగా తెలుస్తుంది. కానీ 5000 years క్రితమే మన దేశంలో క్లాత్స్ డిజైనింగ్ కొరకు ఇన్వెంట్ చేయబడింది ఈ బటన్. అంటే జర్మనీ కంటే 3700 సంవత్సరాలకు ముందే మన దేశంలో బటన్స్ని ఇన్వెంట్ చేశారు. ఇవన్నీ కూడా ఓల్డ్ ఇన్వెన్షన్స్. మరి మోడర్న్ టెక్నాలజీలో మన ఇండియన్స్ దీనిని ఇన్వెంట్ చేయలేదా అని అంటే, ఎస్, ఈ మోడర్న్ డేస్లో మనం చాలా ఎక్కువగా వాడే ఒక ఇన్స్ట్రుమెంట్ని లేదా ఒక డివైస్ని మన ఇండియనే ఇన్వెంట్ చేశాడు. అదేంటో తెలుసుకోవడానికి ముందు ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్ అనబడే ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ని విజిట్ చేయండి. అందులో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన కొన్ని వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూశాక మీకు ఆ ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్యాక్ టు ద టాపిక్. నంబర్ 5, USB, యూనివర్సల్ సీరియల్ బస్. దీనినే షార్ట్ ఫామ్లో USB అని పిలుస్తాం. ఈ మోడర్న్ డేస్లో మనం చాలా ఎక్కువగా వాడుతున్న ఈ USBని ఇన్వెంట్ చేసింది మన ఇండియనే. 1994 ఈ USB టెక్నాలజీ డెవలప్ చేసింది మన ఇండియన్ అయిన అజయ్ భట్. 1997 ఇంటెల్ కార్పొరేషన్ USB పైన పేటెంట్ రైట్ పొందింది. ఈ USB లేకపోయి ఉంటే మనకి ఈరోజు డేటా ట్రాన్స్ఫర్ చాలా కష్టమై ఉండేది. మన దేశం ఇలా ఎన్నో ఇన్వెన్షన్స్ మిగతా దేశాల కంటే ముందే ఇన్వెంట్ చేసింది. అందులో నుండి ఓన్లీ 5 inventions గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు మీ సపోర్ట్ ఇవ్వగలరు. ఫ్రెండ్స్, మిగతా టెక్ ఇన్ఫో సిరీస్ మీరు చూడాలనుకుంటే అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ.